నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో మరో 10,000 ఉద్యోగాలు, కార్పొరేషన్లు, సొసైటీలు సహా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ. జనవరి 2 నుంచి ఇంటర్, సంక్రాంతి తర్వాత బడులు ప్రారంభం. 9-10 తరగతులకే పరిమితం చేయాలని యోచన. అకాల వర్షాలు తెగుళ్లతో తగ్గిన ధాన్యం సేకరణ. ఇప్పటికి 36 లక్షల టన్నులే కొనుగోలు చేసిన పౌర సరఫరాల శాఖ. రైతు బంధు నిధుల కోసం ప్రభుత్వం కసరత్తు. బాండ్ల విక్రయం, ఇతర రుణాల కోసం ప్రయత్నాలు. ఎంపీలో కిసాన్ కళ్యాణ్ పథకానికి నేడు ప్రధాని శ్రీకారం. కొత్త వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను వివరించనున్న మోదీ. అసంతృప్త నేతలతో రేపు ఎల్లుండి సోనియా భేటీ. సంస్థాగత లోపాలపై గలమెత్తిన వారితో చర్చలు. టోల్ ప్లాజాలు లేని వ్యవస్థ దిశగా కేంద్రం అడుగులు. జీపీఎస్ ఆధారంగా వసూలు, 2 ఏళ్లలో పూర్తికి సన్నాహాలు. తమిళనాడులోని ఓ సివిల్ కాంట్రాక్ట్ సంస్థ భారీ అక్రమాలు. 700 కోట్ల నల్లధనం గుర్తింపు, 21 కోట్ల నగదు స్వాధీనం.